కలిసిన ఎక్కడున్నారో చెప్పండి, నేనే ఆయన భార్యని. ఏంది నగరాలు చేస్తున్నావా తేరి? ఈయన చూసినా ఈయన పెండ్లాన్ని చూసినా పాపం గామి నాకు హాఫ్ బాటిల్ వైన్ కూడా ఇచ్చింది. ఎంత పోలీసు ఉన్నైతే మాత్రం గప్పుడే మరుస్తానా? లేదు సార్, అది అబద్ధం. ఏంది వాళ్ళ ఫ్యామిలీలో పుల్లబెట్ట నీకు చూస్తున్నావా? పొక్కలో పడేస్తా. అరే ఎడ్డు జర హుషారుగా ఉండాలి, డేంజర్ సార్ లెక్కున్నది. లేదండి, నేను చెప్పేది నిజం, మీకు దండం పెడతాను. ఆయన అడ్రస్ ఇవ్వండి. మంచిది ఇస్తా, కానీ ఏదన్నా గడబడ గిట్ట అయిందో ఇద్దరిని బొక్కలేసి పొక్కలు పడేస్తా. హలో చూడండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను. ప్లీజ్ ఈ విషయంలో మీరు చాలా ఇంట్రెస్ట్ తీసుకోవాలి. నేను చెప్పానుగా ఈ సంగతి ముఖ్యంగా అతనికి తెలియకూడదు, ఓకే? ఎవరికి ఫోను? నీకెందుకు? నువ్వు ఇక్కడున్న విషయం ఎవరికి తెలియకూడదు నీకు తెలుసుగా. పోనీ విష్ణు అలాగే ఇక్కడ లేడు, నువ్వు ఇక్కడ వెళ్ళిపో. మరి నీ చెల్లె ఆపరేషన్? నీకు నా వల్ల డబ్బు రావాలి, గుర్తుంచుకో. పుస్తకం తర్వాత చదువుకోవచ్చు చూడు. ఒక డేంజరస్ లేడీ క్యారెక్టర్ ఇప్పుడే రిక్షా దిగింది, ఆ మ్యాటర్ చూడు. ఎవరావిడ? బోల్? ఓ మహాపతివ్రత, గొప్ప శీలవతి, రోజుకు రెండు సార్లు మొగుడు కాల్చు తింటుంది. నీకే అవుతుంది? సిగ్గు విడిచి చెప్పుకోవాలంటే పెళ్ళాం. నువ్వు ఆ మ్యాటర్ సరిగ్గా డీల్ చేయకపోతే కొంప కొల్లేరైపోతుంది చూడు. నువ్వు ఎన్ని గుండెలే నీకు? నా మొగుడిని వల్ల వేసుకుని నా సంసారాల్లో నిప్పుడు పోస్తావా? నీ జిమ్మడి పోయి. అసలు నువ్వెవరు? నీ మొగుడెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? బోల్. మా ఆయనే తెలియదా నీకు? వాయువేకుల విష్ణుమూర్తి అంటే ఈ పరగణ అంతా తెలుసు. ఆయనకి తెలియని వృత్తి లేదు, ఆయన వెళ్ళని ఆఫీసు లేదు, ఆయన పెట్టని సంతకం లేదు. మినిస్టర్లంతా ఆయనతో ఫోటోలు దిగేవారు తెలుసా? చెయ్యొత్తు మనిషి, చక్కటి బొద్దింక మీసాలు, నున్నటి గ్రాఫు. ఏమిటి ఆయనలాగే ఉన్నారు? ఆయనే ఏమండి? అమ్మా నామతి మండ, దేన్ని చూసినా ఆయనలాగే కనపడుతుంది. కాదు, మీలాంటి వాళ్ళకి కళ్ళు బయర్లు కమ్మి కనపడ్డా కనపడినట్టే ఉంటుంది. ఏమిటే కవిత్వం మాట్లాడుతున్నావు? ఆయన వయసు ఏంటి, నీ వయసు ఏంటి, ఆయనతో నీకేమిటే సంబంధం? సిగ్గులేందానా? ఎందుకు సిగ్గు? నేను ఆయన కూతుర్ని, ఆయన నాకు బాబాయ్. బాబాయా? మరి చెప్పలేదే ఇందాకటి నుంచి? నువ్వు చెప్పనిస్తేగా అసలు ఆయన మీద నీకు ఏ హక్కు ఉందనొచ్చావు? ఆయన నీ దగ్గర ఉన్నప్పుడు ఆయనకి మనశ్శాంతి లేకుండా చేశావు. ఆయన మీరంతా కాకుండా పొడుచు తిన్నారు, ఇప్పుడు సోపండాలు పెట్టి లాభం లేదు. అతను కాబట్టి ఇంకా సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా బతుకున్నాడు. ఇంకొకరైతే ఏ రైలు కిందో గోదాట్లోనో పడి చచ్చేవాడు. అయ్యయ్యో అంత మాట అనకమ్మా, ఆయన ఎక్కడున్నా 1000 ఏళ్ళు చల్లగా ఉండాలి. నా మంగళసూత్రం కలకాలం నిలవాలి. ఇలా మంగళసూత్రం కళ్ళకద్దుకుని నల్లపూసలు మింగేస్తే భర్తలు చల్లగా ఉండరు. వాళ్ళని లాలించాలి, ప్రేమించాలి. పెళ్ళైన దానికి కాపురం గురించి పెళ్లి కానిది చెప్పాల్సి వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. పొరపాటు అయిపోయింది, అసలు నాకేం అక్కర్లేదు. ఆయన ఇంటికి వస్తే చాలు. చూడమ్మా, నేనన్న మాటలు నువ్వేం మనసులో పెట్టుకోకు. ఆయన వస్తే నా మనసులో మాట ఇది అని చెప్పు. ఆయన తప్పకుండా ఇంటికి రమ్మని చెప్పమ్మా. వస్తాను. ఓహో, మ్యాటర్ బ్రహ్మాండంగా డీల్ చేసావు, థాంక్స్. ఇక మా కొంప కొల్లేరు కాదు, నల్లేరు మీద నడక. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఇక్కడ నుంచి జాగ్రత్తగా నడుచుకోండి. ఇది అర్థం కాని మ్యాటర్. వావ్, ఐ గాట్ ఇట్, ఐ గాట్ ఇట్. ఎక్కువగా అరవకు, బయట విన్న వాళ్ళు పిచ్చి పట్టింది అనుకుంటారు. ఎవరేమనుకున్నా సరే ఇంతకంటే గట్టిగా అరుస్తాను. విష్ణుమూర్తి, ఇలాంటి టైంలోనూ ఉండవు. అసలు విషయం ఏమిటి బోల్? మెడ్రాస్ ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీలో మా ఫ్రెండ్ పార్థ సార్ ఉద్యోగం ఇప్పించాడు. నెలకు జీతం ఎంతో తెలుసా? 4000 రూపాయలు. రేపే మెడ్రాస్ వెళ్ళాలి. వెంటనే ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఆ ఉద్యోగాన్ని అడ్డపెట్టుకుని వాడిని ఎక్కడైనా లోన్ ఇప్పించమంటాను. ఆ లోన్తో నా చెల్లెలకు ఆపరేషన్ చేయించాలి. అబ్బా, నీ గొడవ వదిలింది. మరి నేను ఇంకా నిన్ను డబ్బు కోసం అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. నన్నేం చేయమంటావు? ఐ డోంట్ నో. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఆ కృష్ణమూర్తి ఎవరిని అడగడానికా నేను నీ దగ్గర ఉన్నది? కేవలం డబ్బు కోసమే నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. నేను వెళ్ళాలంటే మీరు నన్ను ఆపగలరా? నేను కావాలనే ఇక్కడ ఉన్నాను. ఉంటే ఉన్నావులే, ఇప్పుడు వెళ్ళిపో. కావాలంటే మీ నాన్న దగ్గర సారీ చెప్పుకుంటాను. ఇదిగో, నేను అసలే తిక్కదాన్ని. తిక్క రేగిందంటే మంచిదాన్ని కూడా కాదు. నేను ఇక్కడ ఎందుకున్నాను? నీతో ఎందుకు చనువుగా ఉన్నాను? మనం కలిసి మాట్లాడిన మాటలకు అర్థం ఏమిటో నాకే కాదు.
నీకు తెలుసు. నాకు తెలియదు, నీకు తెలిస్తే చెప్పు. నీకు తెలుసు, నీ నోటితోనే చెప్పాలి.